హాయ్ ఫ్రెండ్స్, నీలరంగు శంఖు పువ్వు దేవుని పూజలోనే కాదు ఆరోగ్యానికి కూడా దివ్య ఔషధం. శంఖు పుష్పం దేవుని పూజకు ఎంత పవిత్రమని భావిస్తారో అంతే అది ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. మన పూర్వీకులు ఈ శంఖు మొక్కను బాగా వాడి ఈ ప్రయోజనాలను పొందేవారు. ఈ పువ్వులు నీలిరంగు తెలుపు రంగులో ఉంటాయి. శంఖు పువ్వులను కొన్ని రోజుల క్రితం వరకు కేవలం అందం కోసం పెంచుకునే మొక్కగానే మనలో చాలామందికి తెలుసు. అయితే ఈ మధ్యకాలంలో ఆరోగ్య ప్రయోజనాలు కూడా అందిస్తుంది. అయితే ఈ మొక్కను మనం దేశంలో పూర్వకాలం ఆయుర్వేద వైద్యంలో ఎక్కువగా ఉపయోగించేవారు. శంఖు పువ్వులు ఆకులు వేళ్లతో చేసిన పొడి జ్ఞాపక శక్తిని పెంచడంతో పాటు వయసు పెరిగే కొద్దీ వచ్చే ఆల్జమర్స్ నుండి కూడా రక్షిస్తుంది. శంఖు పువ్వుల్లో ఉండే ఆర్గనెల్లోలిన్ అనే పదార్థం మెదడు పనితీరు మీద పనిచేసి మతి మరుపును తగ్గించడంలో సహాయపడుతుంది. నిద్రలేమి, డిప్రెషన్ వంటి సమస్యలకు కూడా మంచి మందుగా ఉపయోగపడుతుంది. ఆమ్లాన్ని తొలగించే యాంటీ యాక్సిడెంట్గా పనిచేస్తుంది. చర్మాన్ని సంరక్షిస్తుంది. శ్వాస సంబంధిత రోగాలు, హృద్రోగాలను నయం చేస్తుంది. దెబ్బలు తలిగి వాపు వచ్చిన సమయంలో ఈ నీలి శంఖు పువ్వుల చెట్టు ఆకులతో పసుపుని కలిపి రుబ్బి ఆ వాపుపై కట్టు కడితే వాపు త్వరగా తగ్గుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద క్లిక్ చేయండి.